వస్తున్నారండి. మినిస్టర్ గారు వచ్చారు, కూర్చోండి. రండి. నమస్కారం అండి. అత్తయ్య వీళ్ళ కాఫీ ఏర్పాటు చేయండి. అలాగే. మీరు మాతో ఏమన్నటం, మాకు జాక్ పాట్ కుట్టినంత ఆనందంగా ఉంది. మీ రేసుల భాష కాసేపు ఆపుతారా? అలాగే. అమ్మా సుమిత్రాదేవి గారు, ఆస్తి అంతస్తుల్లోనే కాక మంచికి మర్యాద కూడా ఉన్నతమైన కుటుంబం మీది. అలాంటి మీ ఇంటి కోడలవటం మా అమ్మాయి అదృష్టం. భలేవారు అన్నయ్య గారు, అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. చాలా సంతోషం వదిన గారు. చూడమ్మా, అనుకున్న మాట ప్రకారం మీకిస్తారన్న క్యాష్ ముహూర్తానికి ముందు రోజే సతీ సమేతంగా మీకు అందజేస్తున్నాం. తీసుకోండి. ఇవన్నీ ఎందుకండి? టాక్సీ బాబు అమ్మా. అయ్యో, మీరెందుకు నిలబడ్డారు? కూర్చోండి కూర్చోండి. అత్తయ్య కాఫీ ఇంకా రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే. అబ్బాయి గారి పెళ్లి కుదరా గాని 2 కోట్లు కట్నం వస్తుంది. మాది బాకీలు తీరుస్తామని మీరే కదమ్మా చెప్పారు. అవును చెప్పాను. అంత మాత్రాన టీకల మీద వచ్చి కూర్చోవాలా? అవతల మినిస్టర్ గారు అందరూ వచ్చి కూర్చున్నారు. అందుకే కదమ్మా మేము ఇక్కడ నుంచున్నాం. తొందరగా మా బాకీ ఇవ్వండి అమ్మా, లేకపోతే డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. అలాగా? మీకు డబ్బేగా ముఖ్యం? తీసుకెళ్ళండి ఆయన, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి మొత్తం పంచుకోండి. తీసుకెళ్ళండి, మొత్తం తీసుకెళ్ళండి. కళ నో, ఈ కళ నిజం కావాలి. ముందు ఆ మార్వాడీల పీడ వదిలిపోవాలి. హలో, ఉన్నారండి అయ్యగారు? మీకు పోనండి. హలో, ఎవరు? ఏం గోపాలరావు, ఎక్కడి నుంచి? క్లబ్ నుంచేనా? ఏమిటి ఇవాళ బెంగళూరు రేస్ ఉందా? అదేంటి క్రికెట్ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అని చెప్పారుగా. సరేలే, ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఫ్లైట్ కూడా టైం లేనట్టుంది. చేసే యాదవ్ పనులకి విమానాలు కూడా. ఏంటి డిలే అని చెప్పాడా? మరి ఇంకే, నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వస్తాను, అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. డబ్బు తగలేయడానికి బెంగళూరు దాకా ఎందుకు? కట్టగట్టి ఏ బందరకాలలో వేసినా సరిపోతుంది. ఒక్కసారి కూడా జాక్ పాట్ కొట్టలేదని కానీ దిప్పుడుపుడు ఓటమిప్పుడు విజయానికి తొలిమెట్టోయ్. రోజు తొలిమెట్టి దగ్గర ఆగిపోతుంటే ఆఖరి మెట్టు ఎక్కేది ఎప్పుడు? నీతో వాదిస్తూ కూర్చుంటే ఆ ఫ్లైట్ కాస్త ఎగిరిపోతుంది. వెళ్ళొస్తాను. వస్తానేమ్మా. చూడమ్మాయి, క్లబ్బులకి రేసులకు వెళ్లే మొగుడిని పెళ్ళం అడగాల్సింది. ఎప్పుడు గెలుస్తావని కాదమ్మా, ఎప్పుడు మానేస్తావని. ఆయన కాకపోతే నేను ఎవరో ఒకరు సంపాదిస్తున్నాం కదా అత్తయ్య. ఆయన ఎన్ని రేసులు ఆడితే వ్యాపారంలో కలిసి రావాలి. కానీ తవ్వుకుంటూ పోతే కొండలు కూడా తరిగిపోతాయమ్మా. నేను వద్దంటే మాత్రం ఆయన రేసులు ప్యాకాట్లు మానేస్తారా అత్తయ్య? నీ మంచితనం వల్లే వాడు బరికాసు చేరుతున్నాడు. కామ్రేడ్స్, ఇప్పటికే చాలా సార్లు మన మేనేజ్మెంట్ కి మన కోరికల గురించి వివరించాం, నోటీసులు పంపించాం, అయినా వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. మంచిగా చెబితే వినరు గనుక మనకు మిగిలింది ఒక్కటే దారి, సమ్మె చేయటం. మీ కోరికలన్నీ ఎప్పటికప్పుడు యాజమాన్యానికి తెలియపరుస్తూనే ఉన్నాను, మీరు అడిగేది న్యాయమని నచ్చ చెబుతూనే ఉన్నాను.
కానీ ఏం చేయమంటారు? వాళ్ళు నోరు ఇప్పట్లేదు, నా మాట వినిపించుకోవట్లేదు. మీరేం చేయలేరని తెలిసిపోయింది, కనుక మేమే తెలుసుకోవడానికి సిద్ధమయ్యాం. అబ్బా మింగుతున్నావయ్యా, అసలు ఈ ఇండస్ట్రీకి నేను మేనేజర్గా ఎవరి కోసం పనిచేస్తానంటారు? మీకోసమే. చూడండి, ఇవాళ ప్రమీలాదేవి గారికి మీ గురించి ఇంకొకసారి చెప్పి చూస్తాను, తొందరపడి మింగకండి. అక్కర్లేదు, మేనేజ్మెంట్ మా దగ్గరికి రాకపోతే మేనేజ్మెంట్ దగ్గరికి మేమే వెళ్ళి తాడో పేడ తెలుసుకుంటాం. పదండి కామ్రేడ్. వీళ్ళందరూ డైరెక్ట్ గా వెళ్ళి అన్ని విషయాలు చెప్పేశారనుకో, వర్కర్స్ కి మేనేజ్మెంట్ కి మధ్యలో నువ్వు నాటకాలాడి నువ్వు చేసిన కమిషను, నువ్వు రాసిన దొంగలెక్కలో, నువ్వు పెట్టిన బొక్కలో అన్ని బయటపడిపోతాయి. అప్పుడు వీళ్ళందరూ నీ డొక్కిచ్చి డోలు కట్టేస్తారు. నువ్వేమంటావు కదరు? అవును పాయింట్ ఏనా, నువ్వు వీళ్ళంతా ఇంటికి చేరక ముందే బాంబే సేమంటావా? వాళ్ళ మీద వద్దునన్నా పుత్రులారా, చెత్తవా కూడా అప్పండరా. వాళ్ళకంటే ముందు మనం అక్కడ జరపోయామంటే మన కొంప మునుగుతుంది. పద పద పద, నువ్వెక్కడరా? నిన్ను ఎంటర్ తీసుకెళ్ళడం కంటే ఈ బాంబు నెత్తిరేసుకోవడం బెటర్. నువ్వు పదనున్నా, నువ్వు పదనన్నా ఎలాండే, మీ ఇద్దరికి బాంబులే. చలమా చలమా, కొంపలు మునిగినట్టు ఏమిటా గావు కేకలు? నా కేకలకి ఏముంది చల్లమ్మా, అవతల వర్కర్స్ కేకలు విను. స్ట్రైక్ చేస్తారంట. స్ట్రైక్? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావమ్మా, వాళ్ళ శ్రమంతా నువ్వు దోచుకు తింటున్నావు. వాళ్ళు అక్కడ కండలు కరిగించి రాత్రి పగలు కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ బంగ్లాలో హాయిగా కులుగుతున్నావు. ఇక నీ అక్రమాలు అన్యాయాలు సాగవు. ఈ మాటలు నేనలేదమ్మా, అక్కడ వర్కర్స్ అంటున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం తక్కువ చేశానని? రూల్స్ ప్రకారమే జీతాలు ఇస్తున్నాను, బోనస్ ఇస్తున్నాను, ఇంక్రిమెంట్ లో రిస్క్ ఎలవెన్స్ లో గ్రాడ్యుయేట్లు తీసుకుంటున్నా ఉన్నారుగా. వాళ్ళు అడగకుండానే అన్ని ఇచ్చి వాళ్ళని ఇలా నెత్తిరి పెట్టుకోబట్టే ఇవాళ లాభాల్లో వాటాలు అడుగుతున్నారు. ప్రాఫిట్స్ లో షేర్ కావాలా? కార్మిక ఐక్యత. విన్నావమ్మా కేకలు? అవి హక్కుల కోసం ఆకలితో చేసే ఆర్తనాదాలు కాదు, పైత్యం ప్రకోపించి వేసే పొలికేకలు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు లక్ష్మి. నా మాట ఉంది కాబట్టి, కాబట్టి నా మాట వినండి. ఇది యాజమాన్యం చేస్తే మోసం కాబట్టి, మీరు వెళ్ళిపోవద్దు కాబట్టి, నా మాట వినండి కాబట్టి. చూసావా పని, వాళ్ళ ఐక్యత ఎంత స్ట్రాంగ్ గా ఉందో. నీ తెలివి అమోఘం చల్లమ్మా. సంతోషించాం గాని, వెళ్ళి మిగతా పనులు చూసుకో. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ డియర్. మమ్మీ నేను వాళ్ళ కాలేజీకి ఏ కార్లో వెళ్ళను? నీకు ఏ కారు కావాలో చెప్పమ్మా, నేనే వచ్చి డ్రాప్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ కానీ తినాలి, మరి బాగా తినాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి. తిను. మమ్మీ అక్క. డ్రైవర్ పోనీ. ఇంకా సిగ్నల్ పడలేదమ్మా. షట్ అప్, లెఫ్ట్ లో వెళ్ళు. ఏంటి పెద్ద స్టైల్ గా పోజ్ ఇచ్చి నిలబడ్డావు? థ్యాంక్స్ చెప్తానా? ఏదో ఉత్సాహపడ్డావు కదా అని వాళ్ళని కొట్టే ఛాన్స్ నీకు ఇచ్చాను. లేకపోతేనా లెఫ్ట్ హ్యాండ్ తో పీకి రైట్ లెగ్ తో కిక్ ఇచ్చేదాన్ని. అయినా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి, పోయి కొబ్బరి బొండాలమ్ముకో. ఇదేదో పెద్ద కంచులో.